క్యావియట్స్. మామూలుగా కోర్టుల్లో, జైళ్ళల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, పోలీస్ స్టేషన్లలో, అంటే ఈ లా అండ్ ఆర్డర్ సంబంధించి కావచ్చు, రాజ్యాంగబద్ధ సంస్థలు ఏవైతే అక్కడ కానీ, చాలా వరకు రూల్స్ మిగతా ఒకటి చాలా భిన్నంగా ఉంటాయి. కోర్టులో అయితే మీ డ్రెస్సింగ్ సెన్స్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. పైగుండి పెట్టకపోయినా అక్కడ తేడా ఉండేది, జడ్జి వచ్చినప్పుడు లేవపోయినా తేడా ఉండేది, సరిగా జుట్టు దూవపోయినా తేడా ఉండదు. ఓ చాలా ఉంటాయి అక్కడ కండిషన్స్, రూల్స్. అలా పాసవి ఆన్లైన్ సర్వీసెస్, మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. అటువంటిది గతంలో ఎంపీగా చేసి తెలంగాణ జాగృతి అని చెప్పేసి ఒక సంస్థ పెట్టి దాని ద్వారా ఇంకా చేయాల్సినవి చేశారు. అది తర్వాత మాట, ఆ తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆమె యొక్క తండ్రి. ఎంతోమంది ఐఏఎస్ని కలిసి ఉండొచ్చు, ఐపీఎస్ని కలిసి ఉండొచ్చు, లాయర్ని కలిసి ఉండొచ్చు, జడ్జిని కలిసి ఉండొచ్చు, ఈవెన్ పార్లమెంట్ అన్నప్పుడు మంత్రులు, కేంద్ర మంత్రులు ఏంటి, ఇక పార్లమెంట్లో లైబ్రరీలో అద్భుతమైన బుక్స్ ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఆల్మోస్ట్ ఈమెకి ఆ విషయాలన్నీ తెలిసి ఉండాలి. ఏ విషయం, కోర్టు హాల్కు వస్తున్నప్పుడు కానీ, కోర్టులో ఉన్నప్పుడు కానీ ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి అని. మరి ఏమైందో ఏంటో ఆ ఢిల్లీ లిక్కర్ కేసు వాళ్ళు, లేదన్నప్పుడు తీహార్ జైల్లో ఉండటం వాళ్ళు, సిబిఐ కస్టడీ నుంచి బయటికి రావటమో, లేదంటే ఇప్పుడు మన వరకు ఈడీ కస్టడీ ఉండటమో, మరి ఏమో కానీ మొత్తానికి కవిత రూల్స్ వైలేట్ చేసేసింది. బేసిక్ రూల్స్ ఏవైతే ఉండే కోర్టులో అవి మర్చిపోయింది. ఆమె తెలంగాణ కోసం పోరాడినటువంటి కేసులో కాదు జైలుకి వెళ్ళింది, సిబిఐ వాళ్ళు ఈడీ వాళ్ళు అరెస్ట్ చేసింది. తెలంగాణకు అసలు ఏమాత్రం సంబంధం లేనటువంటి ఒక కేసు, ఎక్కడ, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని చెప్పి అక్కడ కేసులు ఈమెను అదుపులోకి తీసుకుంటే దానికి సంబంధించి సిబిఐ వాళ్ళు, ఈడీ వాళ్ళు ఎప్పుడుగా మారింది ఎవరు, అండ్ వీళ్ళతో ఎక్కడ డిస్కషన్ చేస్తున్నారు, డబ్బుని హవాలాదారు ఎలా పట్టుకెళ్ళారు, ఏంటి మొత్తం వాళ్ళు చెప్పుకుంటూ ఉండి నీడచ మీద కోర్టు ముందు పెట్టుంటే అందులో భాగంగా అసలు కింగ్ పిన్ ఈమెనయ్యా, మొత్తం కథ నడిపించింది ఈమెనయ్యా అని చెప్పేసి ఇన్నాళ్ళు న్యూస్లో బయటకు వస్తూ ఉంటే ఈమె కోర్టులో, కోర్టు హాల్లో లోపలికి వెళ్తూ జై తెలంగాణ అంటూ చేతులెత్తటాలు, నేనే తప్పు చేయలేదు కావాలని నిరికించారు, ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కాదు, ఏమంటారు ఎలక్షన్ డైరెక్టరేట్ అన్నట్టు మన ఏదో మాట, మనీ లాండరింగ్ కాదు ఇది, ఎలక్షన్ లాండరింగ్ అన్నట్టు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిసారి కూడా దర్యాప్తు చేస్తున్న సంస్థల పట్ల వేరే విధంగా మాట్లాడుతున్నాను. ఆల్రెడీ కేసు కోర్టులో ఉంది, విచారణ జరుగుతూ ఉంది, దానికి సంబంధించి బయట మీడియాతో వేరేలాగా మాట్లాడుతున్నాను. అదేమంటే జై తెలంగాణ, అసలు సంబంధం లేనటువంటి జై తెలంగాణ పట్టుకొస్తుంది ఈమె. అసలు ఈ లిక్కర్ కేసు ఇరుక్కున్న కవిత ఎవరు ఏంటని తెలియని వాళ్ళు కూడా జై తెలంగాణ ఓరే తెలంగాణ అంటారా అన్న ఫీలింగ్. నా ఛానల్ సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టారు, సార్ మీ నార్త్ ఇండియాలో ఉంటాం, కాలేజీ ట్రిప్ ఒకటి ఉండి బయటకు వెళ్ళి అక్కడికి వెళ్ళాము ఉన్నాను సార్, దెన్ మా ఐడి కార్డులు ఏమన్నారు ఇచ్చాము, దెన్ అడ్రస్ ప్రూఫ్ కాదు కాబట్టి అది ఇచ్చున్నాను, అది వచ్చేసి తెలంగాణ ఉంది కదా, యూఆర్ ఫ్రమ్ తెలంగాణ, ఓ లిక్కర్ స్కామ్ కవిత స్టేట్ అని చెప్పాలి, అడిగితే తల కొట్టేసినట్టు అయిపోయింది. నా చుట్టుపక్కల అంతా నవ్వేశారు సార్ అని చెప్పేసి కామెంట్ పెట్టారు నా ఛానల్ క్యాట్లెస్ వస్తుంది. సో దీని బట్టి మీరు అర్థం చేసుకోండి, తెలియని వాళ్ళు కూడా తెలిసేలా చేస్తుందాన్ని. తెలంగాణ అన్నప్పుడు ఒకప్పుడు ఉద్యమాల గడ్డ, ఇప్పుడు లిక్కర్ కేసుకి, లిక్కర్ స్కామ్కి అక్కడ అందులో ఇరుక్కున్న వాళ్ళకి అడ్డ అన్నట్టుగా అయిపోతుంది. అండ్ అదేమంటే జై కేసీఆర్ వాళ్ళ నాన్న పేరు ఎందుకు అసలు ఇక్కడ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన చేసింది ఏందంటే బంగారు తెలంగాణ చేస్తున్నాడు, చేయలే, అప్పులు తెలంగాణ చేశాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాడు ఎంతమందికి ఇచ్చాడంటే తెలియలే, 3 ఎకరాలు ఇస్తాను ఎంతమందికి ఇచ్చాడంటే తెలియలే, దళిత బంధు అన్నారు అది కాస్త బీఆర్ఎస్ వాళ్ళలోనే ఎక్కువ మందికి వెళ్ళిందంటే మళ్ళీ అందులో కూడా మళ్ళీ ఎమ్మెల్యేలకి ఎంపీలకు వాటాలట. ఇలా చెప్పుకుంటూ పోతే అభివృద్ధి చెందిన దానిని, అభివృద్ధి క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉన్న అప్పులు ఊబిలోకి తీసుకెళ్ళిపోయాడు. అండ్ మేడిగడ్డ బ్యారేజ్ చూస్తే బాబోయ్ ఘోరాతి ఘోరం అన్నట్టు అయిపోయింది. ఇలా 1 బై 1 ఇప్పుడు రేపు లోక్సభ ఎన్నికలు అయిన తర్వాత రేవంత్ రెడ్డి గట్టిగా పట్టుబడతా అని అంటున్నాడు, అన్ని విచారణ ప్రవేశం జరుగుతాయి అంటున్నాడు. ఇలా చూసుకుంటే అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది, ఎన్ని ల్యాండ్ కబ్జాలు, ఎన్ని సెటిల్మెంట్లు, ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాలు కనుక చూస్తామంటే
రాజ్యాంగ ఉల్లంఘనగా పాల్పడి ఒక సమాంతర ప్రభుత్వం నడుపుతూ నియంత్రణతో ప్రభుత్వం నడిపించున్నారు. అది ఆ కేసీఆర్. జే కేసీఆర్, జై తెలంగాణ. సంబంధం లేని వాళ్ళని తీసుకుని అక్కడ పెట్టేస్తుంది. ఇక దాంతో ఈ కవిత తరఫు లాయర్ ఎవరైతే ఉన్నారో వారి కోర్టు చెప్పింది, జడ్జ్ ముందామని అరవద్దని చెప్పండి, నినాదాలు చేయొద్దని చెప్పండి, అన్నింటికి మించి బేసిక్ ఫండమెంటల్ రూల్ ఇది. మీడియాతో మాట్లాడడం ఏంటి, కోర్టులో ఇష్టమైనట్టుగా ఆమె కామెంట్స్ చేయడం ఏంటి, నన్ను ఇరికిచ్చారు, నా తప్పేం లేదు, కావాలని నన్ను ఇబ్బంది పెడుతున్నారు ఇది అంటే మేము ఇక్కడ ఎందుకున్నాం, ఇంకా వార్నింగ్ ఇది, జాగ్రత్త ఉండమని చెప్పండి అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాం. మరి ఇప్పుడైనా ఆమె కుదురుగా ఉంటారా లేదా చూద్దాం. అండ్ ఇప్పుడు ఆమెకి సిబిఐ కస్టడీ అయిపోయి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు కదా, రేపు 23వ తారీఖు వరకు మరల జ్యుడిషియల్ కస్టడీ, మరల తీహార్ జైలుకి వెళ్ళింది. సేమ్ అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ రోజుతో కస్టడీ మూసింది, అగైన్ మరల కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఆయన కూడా జ్యుడిషియల్ కస్టడీ తీహార్ జైల్లోనే 23 వరకు ఎక్స్టెండ్ చేశారు. సో 23 తేలుతుంది. అండ్ 20 వచ్చేసి ఇది రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణకు రావాల్సి ఉంది. ఆ రోజు మరలా మాట్లాడు. ఇక ఇప్పుడు ఇంకొకటి, సద్దల రామకృష్ణారెడ్డి పవన్ కళ్యాణ్ నిన్న ఏమన్నాడు, అసలు ఆయన నిజంగా దెబ్బ తగిలిందా, లేదన్నప్పుడు ఎవడన్నా వేశాడా, లేదు ఈయనకి నేను చేసుకున్నాడు, అసలు ఏం అర్థం కావట్లేదు. వాళ్ళ కథలు అట్టా ఉన్నాయి. వివేకానంద రెడ్డి హత్యకి సంబంధించి గుండెపోటు అని అత్తర చూస్తే హత్య, టీడీపీ హత్యను అత్తర చూస్తే అది వచ్చేసి వీళ్ళ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. ఆ అబ్బాయి కోటికి సీను ఆడేది సింపతి కొంత చేస్తే ఆ పిల్లోడు వీళ్ళు అనుకుంది టీడీపీలో అద్దె నిధిని హడావుడు చేశారు. తీరా పిల్లలు 5 లోపల ఉండి తీరా బయటకు వచ్చి ఇంక ఎందుకు కేసుకుంటే మాట సైలెంట్ అయిపోయి, బట్ వాళ్ళ లాయర్లు కానీ అండ్ ఎన్ఐఏ వాళ్ళు చెప్పింది కానీ మొత్తం కూడా ఏంటి, కేవలం ఆ పిల్లవాడు సానుభూతి కోసం ఇదంతా చేశాడు అని. దెన్ అది కూడా ఇక్కడ ఎవరు ఆ పిల్లవాడు అనుకుంటే చేపించారు ఇదంతా. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఆ పూలమల గజమాల దానికి ఉన్నటువంటి దాన్ని తగిలట్టు అయిందా, లేదని ముఖ్యమంత్రి ప్రచారం చేసినప్పుడు కరెంటు పోవటం ఏంటి, అసలు కరెంటు తీసిన తర్వాత ఆయన మూవ్ అవటం ఏంటి, తేడాగ లేదా, ఏదో వాంటెడ్గా ఎన్నికలప్పుడు అసలు ఎందుకు జరుగుతూ ఉంటాయి వీళ్ళకి, అసలు ఏ రకంగా ఎన్నికలప్పుడు ఇవో ఏదో విధంగా చూపించుకోవాలా, సింపతి పొందాలా, ఇదే రాజకీయాలు రా బాబు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అన్నాడు. దానికి సద్దల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఏంటో తెలుసా, నువ్వు చేపించుకో పవన్ కళ్యాణ్, సింపతి వచ్చిందిగా నువ్వు చేపించుకో, మీ కార్యకర్తలు చేపించుకో, ఎవడని చేయించుకున్నాడట, అలా చేయించుకున్నాము అంటే ఏంటి అసలు అది జరిగే పనేనా, గబ్బం జర్రాన్ని చెప్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ, అసలు ఎవరు చేయించుకోరు, నువ్వు చేయించుకో మరి అట్లా సింపతి వచ్చింది కదా అని అన్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఆయన ఇరికించేసాడు జగన్ అని నాకు అనిపిస్తుంది. ఎలా, అవును మేము చేయించుకున్నాము సింపతి వచ్చింది, కానీ అలా ఎవడు చేయించుకోలేడు, మేము మాత్రమే చేయించుకోగలం, మాకు మాత్రమే ఆ సత్తా ఉంది, మాకు మాత్రమే ఆ టాలెంట్ ఉంది, అలా ఇంకెవడో చేయించుకోగలడా, చేసి చూపించడం చూద్దాం అన్నట్టుగా అన్నాడా అనిపించింది నాకైతే. బడ్జెట్ పద్మనాభంలో, బడ్జెట్ పద్మనాభం కదండి, ఫ్యామిలీ సర్కస్ మూవీలో ధర్మ సుబ్రహ్మణ్యం ఉంటాడు, పక్కన కోట శ్రీనివాసరావు ఉంటాడు, వాళ్ళు అన్నది ఒకటైతే ధర్మ సుబ్రహ్మణ్యం ఇంకోలాగంటూ ఉంటాడు. నాకు ఇప్పుడు సద్దల రామకృష్ణ ఒకటైతే నాకు ఇంకోలాగా అర్థమైందా అంటే ఏమో ఆయన అన్నది ఇలానేనేమో అని నాకు అనిపిస్తా ఉంది. అవునయ్యా మేము చేయించాము, మేము చేయించుకుంటాము, అది మాకు మాత్రమే సొంతం, మీలా మీరు అలా ఎవరు చేయలేరు, మీరు చేయించుకోలేరు, ఏ చేయించుకుని చూపించు నువ్వు అని ఛాలెంజ్ చేస్తున్నట్టుగా ఉంది తప్ప, ఏ అలా అసలు ఎలా పాసిబుల్ అయ్యా అన్నట్టుగా అన్నట్టు నాకైతే అనిపించడం.